హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వెనకాల రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానో తెలుసా? కాకినాడ పోర్ట్. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నానండి. చాలా చాలా స్పెషల్ ట్రైన్ జర్నీ, ఎందుకంటే చాలా మంది చాలా సార్లు రిక్వెస్ట్ చేసి చేయమన్నారు అనమాట ఈ ట్రైన్ జర్నీ. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను సికింద్రాబాద్ అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్లో అనుకుంటున్నారు? గౌతమి ఎక్స్ప్రెస్లో, గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఫుల్ ట్రైన్ జర్నీ అనుకోవచ్చు ఇది. పదండి పదండి, మనం లోపలికి వెళ్ళిపోయి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి, ఫిజికల్ టికెట్ తీసుకుంటున్నాను అనమాట. జనరల్ కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ ఇది, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కాదు. ఫస్ట్ టైం అయితే నేను ఈ రైల్వే స్టేషన్కి రావడం కూడా, ఇదే మొదటి జర్నీ అనమాట ఈ రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. టికెట్ అయితే ఇప్పుడే తీసుకున్నాను, ఫిజికల్ టికెట్ అనమాట. ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వరకు అయితే తీసుకున్నాను. ఫుల్ ట్రైన్ జర్నీ అన్నాను కదా, సో సికింద్రాబాద్ అని చెప్పాను. మాక్సిమం సికింద్రాబాద్ లో దిగుతానా లింగంపల్లిలో దిగుతానా ఇంకా ఐడియా లేదు, వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు. సో టికెట్ కాస్ట్ అయితే 200 రూపీస్ అయితే పడింది కిలోమీటర్స్. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోది 583 కిలోమీటర్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చాను నేను. కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 1, 2, 3. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:35 అయితే అయ్యింది. ఇదంతా కూడా జనరల్ ఎక్కే క్రౌడ్ అనమాట. సో మనం కూడా అలా లైన్లోనే నిల్చోవలసింది. ముందు ఎక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ కి బ్యాక్ సైడ్ కి వెళ్తాను, బ్యాక్ సైడ్ క్రౌడ్ ఎలా ఉందో చూస్తా. ఇలాంటి జర్నీలు ఇంకా చాలా చాలా వస్తాయి, ఇప్పుడే మొదలు పెట్టాం కదా మనం. సో రకరకాలు వస్తా ఉంటాయి. మెయిన్ టాస్క్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనకి విండో సీట్ దొరకడం. కాకినాడ పోర్ట్ స్టేషన్ కోడ్ వచ్చి COA. గైస్, ఇంకొక న్యూస్ చెప్పనా మీకు, ఈ రోజే అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం మన గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చి ICF కోచెస్ తో అయితే రన్ అవుతుంది. జూన్ ఆర్ జూలైలో LHB కోచెస్ కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. కాకినాడ సబ్స్క్రైబర్స్, ఈ ఫ్లైఓవర్ తెలుసా మీకు? తెలిస్తే కామెంట్స్ చేసి చెప్పండి నాకు. ఎవరిదో బైక్ హైదరాబాద్ కి అయితే పార్సిల్ చేయించుకున్నారు. ప్లాట్ఫామ్ లాస్ట్ కి అయితే వచ్చాను, ఇక్కడ నిజంగానే క్రౌడ్ తక్కువ మంది ఉన్నారు. కాకినాడ పోర్ట్ బోర్డు అయితే ఇది, ప్లాట్ఫామ్ ఎండింగ్ అయితే వచ్చా. మన గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాలేదు, ఏ టైంకి తీసుకొస్తారో కూడా చెప్తాను మీకు. మొత్తం 3 బైకులను అయితే వేస్తున్నారు ఈ రోజు. టైం అయితే చూడండి 6 అవుతుంది. అటు సైడ్ నుంచి ఒక హార్న్, ఇటు సైడ్ నుంచి ఒక హార్న్ వినిపిస్తుంది. ట్రైన్ ఇటు సైడ్ నుంచి వస్తుందో తెలియదు మరి. అది ఆ ట్రైన్ అనమాట, ఇందాక నుంచి హార్న్లు కొట్టేది. ఒక గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది, WAG-9 లోకోమోటివ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా రాలేదు, అటు లూప్ లైన్లోంచి వెళ్ళిపోతుంది. 6:05 అయితే దాటింది, ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ తీసుకొస్తున్నారు. ఇదిగోండి మన గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాకినాడ పోర్ట్కి. WAP-4 లోకోమోటివ్ గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ లింగంపల్లి. అరే 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 జాగ్రత్త కావాలి. మ్యాటర్ ఏంటంటే అటు చేసి ఇటు చేసి విండో సీట్ అయితే సాధించాం జనరల్లో. జనరల్ బోగీ లోపల ఇంకా లైట్లు అయితే వేయలేదు, పవర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు. మొత్తం కాసర బేసర్గా ఉంది. ఓవర్ క్రౌడెడ్ అయితే లేదు కానీ క్రౌడ్ అయితే ఉన్నారు. ఈ రోజు ప్రస్తుతానికి మన వ్యూ అయితే ఇది విండో నుంచి. అది ఇప్పుడే లైట్లు అది వేసారు. కోచ్ పొజిషన్ అయితే ఇలా ఉంది. ICF కోచెస్ కదా, వెరీ సూన్ LHB కోచెస్ కి అయితే అప్గ్రేడ్ అయిపోద్ది. అది ఇప్పుడే బయటకు అయితే దిగాను. మన సీట్ అయితే ఉంది, పక్కన వాళ్ళకి చెప్పాను అనమాట సీట్ చూడండి బాబు అని బ్యాగ్ పెట్టాను. ఇదిగోండి మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ లింగంపల్లి. ట్రైన్ నెంబర్ వచ్చి 12737. ఎప్పుడు కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వెళ్ళేటప్పుడు, లింగంపల్లి నుంచి కాకినాడ పోర్ట్ వచ్చేటప్పుడు 12738. మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి జనరల్ కోచెస్ ఉంటే, స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ కోచెస్ అయితే ఉంటాయి. 3rd AC ఉంటుంది, 2nd AC అండ్ 1st AC కోచెస్ కూడా ఉంటాయి. ఇందాక 3 బళ్ళు ఉండాలి కదా, ఇప్పుడు 4 బళ్ళు అయితే అయ్యాయి. గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ లింగంపల్లి. మా గోదావరి గుండి చెప్పడండి ఈ ట్రైన్, మనల్ని లింగంపల్లి పుల్ చేయబోయే లోకో అయితే ఇదే. పదండి పదండి, మనం సీట్ ఎక్కి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకోవాల్సినాయి. ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కున్నాను, మ్యాండేటరీ. ఏదన్నా లేకపోయినా వాటర్ ఉన్నదానికే సరిపోద్ది మనకి. చార్జింగ్ సాకెట్ అయితే ఉంది, వర్క్ చేస్తుంది కూడా. లూప్ లైన్ లోంచి ఇంకో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, గూడ్స్ ట్రైన్. WAG-9 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. చాలా రోజులైంది ఇలాంటి కంటైనర్లను చూసి మనం. వాటి మీద వేదాంత అని రాసి ఉన్నాయి. వేదాంత అనగానే నాకు ఒకటే గుర్తొస్తుంది, వేదాంత షేర్స్, ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, కోకెనడ ఎక్స్ప్రెస్. LHB కోచెస్ అయితే ఉంది ఆ ట్రైన్. 10 నిమిషాలు తక్కువ 7 అయితే అయింది. 7:10 అయితే మన ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరుద్ది. 7:10 అయితే అయ్యింది, మన ట్రైన్ కాకినాడ పోర్ట్ నుంచి అయితే బయలుదేరిపోయింది.
పక్క ట్రైన్ బోర్డు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇది కో కెనడా ఎక్స్ప్రెస్సా కాదా అని. ఎస్, ఇట్స్ కో కెనడా ఎక్స్ప్రెస్ అండ్ ఎల్పిఐ స్పెషల్. ప్రస్తుతం ఇది కో కెనడా కాదు, ఎల్పిఐ స్పెషల్ ట్రైన్. అది కాకినాడ పోర్ట్, బాయ్ బాయ్. ఫస్ట్ టైం అయితే కాకినాడ పోర్ట్ నుంచి మనం ట్రైన్ జర్నీని అయితే మొదలు పెట్టాం గైస్. కాకినాడ పోర్ట్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? కాకినాడ టౌన్ జంక్షన్. అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అంతే. 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు, మన ఫస్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతాం. నైట్ విజన్ ఎలా ఉంది? బాగుందా? ఆహా, హాంకింగ్ విన్నారా? అసలు ప్రాణానికి ఎంత సుఖంగా ఉందో కదా. ఒక్కసారి ఆ ట్రాక్ సౌండ్ కూడా వినండి. అరే వా, లోకో వెనకాల ఉండటం వల్ల వ్యూ అయితే భలేగా అనిపిస్తుందిలే టర్నింగ్ లో. ఏం గేట్ ఇది? ఈ రైల్వే గేట్ కాకినాడ నుంచి ఎంతమంది చూస్తున్నారు? ఈ రైల్వే గేట్ ఏరియా పేరేంటో కామెంట్స్ చేసి చెప్పండి నాకు. క్లియర్ కట్ విజన్ బాగుంది కదా. మనమైతే వచ్చేస్తాం కాకినాడ టౌన్ జంక్షన్. స్టేషన్ కూడా ఏంటో తెలుసా? సిసిటి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. కాకినాడ టౌన్ స్టేషన్ వచ్చి ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది. అదిగోండి చూసారా, మొత్తం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అవునండి, రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఎక్కుతారు. నాలాంటి వాళ్ళు వచ్చి సోర్ స్టేషన్ అయినా కాకినాడ పోర్ట్ వెళ్ళి ఎక్కుతారు. టీటీలో అందరూ ఇక్కడే ఎక్కుతున్నారు. ఓ, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు గౌతమికి ఇక్కడ. అందుకే అన్నాం గోదావరిలో గుండు చప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ అని. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సోర్ స్టేషన్ వచ్చి కాకినాడ పోర్ట్ కదా, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి లింగంపల్లి అనమాట మన గౌతమి ఎక్స్ప్రెస్కి. మన ట్రైన్ అయితే 2 స్టేట్లను టచ్ చేస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ. కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. బై బై కాకినాడ టౌన్. ఇక్కడి నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? సామర్లకోట జంక్షన్. స్కిప్పింగ్ కాకినాడ. కోచ్ లోపల పొజిషన్ అయితే ఇది. అరే 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 అరే, 100 టచ్ చేస్తారేమో ఇక్కడే. వెడ్డింగ్ వెడ్డింగ్ మజా వస్తుందిలే. 100 టచ్ అవట్లా 99. మనమైతే సామర్లకోట జంక్షన్ ఎంటర్ అవడానికి ముందు ఒక టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ అయితే కొడుతున్నాం. హోమ్ కాలింగ్ సిగ్నల్ రాలేదనుకుంటే అందుకే ఆపేశారు. ఆపడం అంటే చాలా స్లోగా వెళ్తుంది అనుకోండి, అది వేరే విషయం. కాకినాడ ట్రైన్లో రావాలన్నా, కాకినాడ నుంచి వేరే ఊరు ట్రైన్లో వెళ్ళాలన్నా, పక్కగా మనం సామర్లకోట జంక్షన్ అయితే టచ్ చేసుకునే వెళ్ళాలి. సామర్లకోట జంక్షన్ అని చెప్పాను కదా, ఒక రూట్ వచ్చి కాకినాడ వైపు వస్తుంది, ఇంకొక రూట్ వచ్చి విశాఖపట్నం వైపు అయితే వెళ్తుంది. అదేనండి మన హౌరా రూటు. సామర్లకోట క్యాబిన్. కాకినాడ రాజమండ్రి రూట్ అన్నమాట ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి తీసుకెళ్తే బాగుండు. ప్లాట్ఫామ్ నెంబర్ ఏది? ప్లాట్ఫామ్ నెంబర్ 3కే వచ్చాం. అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్, అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. ఇటు సైడ్ ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. సామర్లకోట స్టేషన్ కూడా వచ్చి SLO. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. 2 నిమిషాలు ఆగుద్ది, బయలుదేరిపోద్ది మన గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సామర్లకోట జంక్షన్ లో బాగానే వచ్చారు లోపలికి. జనరల్ కోచ్ లోపలికి వచ్చి అమ్ముతున్నారు సమోసాలు, వాటర్ బాటిల్, బిర్యానీలు కూడా అమ్ముతున్నారు. సామర్లకోట జంక్షన్ నుంచి మనమైతే బయలుదేరిపోయాం. గైస్ ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ద్వారపూడిలో.
అమ్మ క్రూజింగ్ స్పీడ్ చూడండి, ఐసీఎఫ్ కోచెస్ మాక్సిమం కొడేస్తున్నాయి. టాప్ క్రూజింగ్ స్పీడ్ 109 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ లో క్రూజ్ అవుతున్న గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మ్యాన్ దిస్ ఈస్ క్రేజీ, అంతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ద్వారపూడి వెళ్ళేటప్పుడు ఇది సామర్లకోట నుంచి ద్వారపూడి వెళ్ళే రూట్లో 110 అయితే టచ్డ్, టచ్ వర్డ్ 110. అనపర్తి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు, మన ట్రైన్ అయితే అనపర్తిలో ఆగదు. బై బై అనపర్తి. అనపర్తి దాటాక ద్వారపూడి అయితే వస్తుంది. మనం ద్వారపూడి అవుటర్లో అయితే ఉన్నాం, పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ద్వారపూడికి కూడా అటు సైడ్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్. సో ద్వారపూడి స్టేషన్ కూడా వచ్చి DWP, ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు అంతే. ద్వారపూడి తర్వాత మన ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది రాజమండ్రికి. ఇదిగోండి ద్వారపూడి, ద్వారపూడి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మన ట్రైన్ 21 రైల్వే స్టేషన్లను టచ్ చేస్తుంది. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 19 స్టాప్లు అయితే ఉంటే మన గౌతమి ఎక్స్ప్రెస్కి. ద్వారపూడి నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ద్వారపూడి దేనికి ఫేమస్ో తెలుసా? బట్టల మార్కెట్ ఉంటుంది, చాలా ఫేమస్. అంతేకాకుండా ఐప్సమ్ గుడి కూడా ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళేది రాజమండ్రి. ద్వారపూడిలో ఎక్కాడు సమోసా భయ్య, మొత్తం హడావుడి హడావుడి చేస్తున్నాడు. ఇప్పుడే కడియన్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసాం. హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదు అనుకుంటా, అందుకే చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నారు. రాజమండ్రి అవుటర్లో అయితే ఉన్నాం, శంభు నగర్ ఏరియాని క్రాస్ చేస్తున్నాం మనం. వెరీ సూన్ మనం అయితే రాజమండ్రి స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం. శంభు నగర్ గేట్ ఒకప్పుడు తీసారు ఫ్లైఓవర్ వేసారుగా. మోస్ట్లీ రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అనుకోండి ఏదో ట్రైన్ అయితే రావడానికి బయటికి రెడీగా ఉంది. అదిగోండి మనం రాజమండ్రి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గైస్ మనం అయితే రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేస్తాం. స్టేషన్ కూడా తెలుసు కదా, RJY. ప్రస్తుతం మనం 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం గైస్. ఓహో క్రౌడ్ మామూలుగా లేదుగా. గౌతమి ఎక్స్ప్రెస్ రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం మనం. గౌతమి ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 1987లో అండి. టోటల్ రన్ టైం వచ్చి 10 గంటల 55 నిమిషాలు అనమాట, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. రాజమండ్రి స్టేషన్ లో అనమాట ఎక్కి అమ్ముతున్నారు, బాగానే వస్తున్నారు జనరల్ లో కూడా అమ్మడానికి. వాటర్ అయితే వస్తుంది, ఫుడ్ కూడా వచ్చింది ఇందాక. ఫుడ్ అంటే సమోసాలు వగేరే వగేరే వచ్చాయనుకోండి. అది మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాగా మనం. క్రౌడ్ చాలా ట్రైన్స్ ఉంటాయి అనమాట ఈ టైంలో రాజమండ్రి నుంచి, అందుకే అంత క్రౌడ్ ఉంటుంది. అది రాజమండ్రిలో అయితే ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. రాజమండ్రి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ రాజమండ్రి, చాలా రోజుల తర్వాత అయితే కలుద్దాం. మామూలుగా ఉండదు. రాజమండ్రి దాటాక మన ట్రైన్ వెళ్ళాగేది కొవ్వూరులో. రాజమండ్రికి కొవ్వూరుకి డిస్టెన్స్ వచ్చి 7 కిలోమీటర్లు అండి. గౌతమి ఎక్స్ప్రెస్కి కొవ్వూరులో కూడా స్టాప్ ఉంది. రాజమండ్రి స్టేషన్ దాటి గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోతుంది. ఏ నైట్ వ్యూ, నైట్ వ్యూలో ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాం గోదావరి బ్రిడ్జ్ని. గోదావరి బ్రిడ్జ్ దాటేసాం, కొవ్వూరుకి అయితే వెళ్ళిపోదాం పదండి మనం. అదిగోండి కొవ్వూరు స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ వచ్చి అటు సైడ్ ఉంది. కొవ్వూరు స్టేషన్ కోడ్ KVR. అటు సైడ్ చూపించడానికి మొత్తం ప్యాక్డ్ ఉంది, చూపించలేను. స్టేషన్ కూడా చూపించలేను, కెమెరా కూడా అడ్డే తెప్పలేను. కొవ్వూరు దాటాక మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ సైడ్ అయితే వెళ్ళిపోద్ది. మన గౌతమి ఎక్స్ప్రెస్కి స్పెషాలిటీ ఉందండి,
అదేంటో తెలుసా, విజయవాడ స్టేషన్కి వెళ్దాం. విజయవాడ ముందు రైట్ టర్న్ తీసుకుని రైనప్పాడు వేయించి తెలంగాణ వైపు అయితే వెళ్ళిపోతాం. పదండి పదండి, మన ట్రైన్ అయితే కొవ్వూరు నుంచి బయలుదేరిపోయింది. నెడదోలు జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం, స్టేషన్ లోపలికి వెళ్ళటమే ఆలస్యం. ద ఫేమస్ నెడదోలు గేట్. నెడదోలు గేట్తో అయితే చాలా మందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వెల్కమ్ టు నెడదోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. క్రౌడ్ అయితే మటుకు అంతలా ఏం లేరు. ఎక్కడ దాకా రాజమండ్రి దాకా అయితే ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ అన్నట్టు. ఇక్కడ మటుకు తక్కువ అని చెప్తాను క్రౌడ్. అక్కడ చూడండి లోకోమోటివ్ అయితే వెళ్ళిపోతుంది అటు సైడ్. నెడదోలు జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నాం, తాడేపల్లి గూడెం. నవాపాలెం స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేసాం మనం. స్కిప్ చేసాక సిఐ గూడెంస్ అవి వస్తాయి. దీని తర్వాత ఇంకా తాడేపల్లి గూడెం వచ్చేసాం మనం. తాడేపల్లి గూడెం లోపల చూపిస్తా ఎలాగుందో ఒకసారి. ఇది పరిస్థితి లోపల. అబ్బా, తాడేపల్లి గూడెంలో కూడా ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. తాడేపల్లి గూడెం తర్వాత మన ట్రైన్ ఎలాగేది ఎక్కడ అనుకుంటున్నారు, ఏలూరులో. ప్రస్తుతం మనం 40 నిమిషాలు లేట్, అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ బ్యాచ్ అంతా ఇప్పుడే మా కోచ్ నుంచి దిగి అలా వెళ్ళిపోతున్నారు. తాడేపల్లి గూడెంలో మన ట్రైన్ ఆగింది, బయలుదేరిపోయింది కూడా. ఏలూరు గైస్ తెలుసు కదా, ఏలూరు దాటాక మన ట్రైన్ అయితే విజయవాడ వెళ్ళి వెళ్ళనట్టు అటు రైట్ డైవర్షన్ తీసుకుని రైనప్పాడు మీదకి వెళ్ళిపోతుంది అనమాట. రైనప్పాడు అయితే స్టాప్ ఉంటుంది మన ట్రైన్కి. అటు సైడ్ మీకు ట్రాక్ కనిపిస్తుందా, అలా వెళ్ళాం అనుకోండి విజయవాడ జంక్షన్కి. కానీ మనం రైట్ డైవర్షన్ తీసుకుని రైనప్పాడు వైపు అయితే వెళ్ళిపోతున్నాం. అర్థమైందా, విజయవాడ జంక్షన్ అటు, మనం ఇటు. ఇంకొక 10 నిమిషాల్లో అయితే మనం రైనప్పాడుకి వెళ్ళిపోతాం. ప్రస్తుతం టైం అయితే చూడండి, రాత్రి 11:20 అయితే అవుతుంది. రైనప్పాడు అవుటర్లో అయితే ఉన్నాం మనం. మెల్లగా స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అది వచ్చేసాం మనం రైనప్పాడు. స్టేషన్ కోడ్ RYP. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఈ స్టేషన్ ఉంది కదా, ఇది వచ్చేసి లాస్ట్ స్టేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. దీని తర్వాత మన ట్రైన్ అయితే తెలంగాణకి వెళ్ళిపోతుంది. తెలంగాణ వచ్చాక ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా, ఖమ్మం. ఈ రైనప్పాడు రైల్వే స్టేషన్ కూడా ఫుల్ డెవలప్ చేస్తున్నట్టున్నారు, ఐ మీన్ రెనోవేషన్ చేస్తున్నారు, అప్గ్రేడ్ అయితే అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 6 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. రైనప్పటి నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. పదండి పదండి, మనం ఇంకా తెలంగాణ వెళ్ళిపోదాం. తెలంగాణ వెళ్ళాక ఫస్ట్ స్టాప్ చెప్పాను కదా, ఖమ్మం. ఖమ్మం, డోర్నకర్ల్, మహబూబాబాద్, వరంగల్, అలా సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 8 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు ఖమ్మం. ఖమ్మంకి అయితే వచ్చింది మన ట్రైన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 1:10 అయితే అయ్యింది. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ అయితే వచ్చింది మన ట్రైన్. తెలంగాణ వచ్చాక ఫస్ట్ ఖమ్మంలోనే ఆగుద్ది మన ట్రైన్. మహబూబాబాద్ స్టేషన్ అయితే ఇప్పుడే స్కిప్ చేస్తున్నాం మనం. స్కిప్ చేయటం అంటే ఆగిందండి, ఆగి బయలుదేరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా వరంగల్కి అయితే వెళ్ళిపోతాం.
గైస్, మహబూబాబాద్ దాటాక వరంగల్, కాశీపేట్, ఆలేర్, జనగాం, భువనగిరి దాటి మనం సికింద్రాబాద్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. కాచిగూడ సైడ్ నుంచి కూడా ఒక ట్రైన్ అయితే సికింద్రాబాద్ సైడ్ వస్తుంది. సో రెండు ట్రైన్లు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. వాప్ 7 లోకోమోటివ్ అటు సైడ్. అండ్ వెల్కమ్ టు సికింద్రాబాద్ గైస్. మనం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 1:20 లేట్గా అయితే వచ్చాము. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దామండి. తిరుపతి ఆదిలాబాద్ ఏ ట్రైన్ అనుకుంటున్నారు? మన కృష్ణ ఎక్స్ప్రెస్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే సికింద్రాబాద్లో 8 ఆగాలి. సికింద్రాబాద్ తర్వాత బేగంపేట వెళ్తుంది. బేగంపేట తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన లింగంపల్లికి అయితే వెళ్ళిపోతుంది గౌతమి ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఖాళీ అయిపోయింది మన జనరల్ కోచ్. మన కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ వచ్చింది, కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? తిరుపతి అయితే వెళ్తుంది అనమాట, ఆదిలాబాద్ నుంచి. కృష్ణ ఎక్స్ప్రెస్ బై బాయ్. అటు సైడ్ ప్లాట్ఫామ్లో అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది, తిరుపతి నిజామాబాద్. కృష్ణ ఎక్స్ప్రెస్ అలా వెళ్ళింది, మన ట్రైన్కి కూడా సిగ్నల్ ఇచ్చారు అనమాట. పదండి మనం బేగంపేట అయితే వెళ్ళిపోదాం. షంటింగ్లోకి అనుకుంటుంది, అదే షంటింగ్లోకనే. అటు సైడ్ ఒక రూట్ వెళ్తుంది చూడండి, అటు వెళ్ళామనుకోండి నాంపల్లి స్టేషన్కి అయితే వెళ్తాం, అదేనండి హైదరాబాద్ స్టేషన్. సో మనం ఇటు సైడ్ బేగంపేట అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం బేగంపేట రైల్వే స్టేషన్కి. గివెన్ టైం ప్రకారం చూసుకున్నాం అనుకోండి, బేగంపేటకి లింగంపల్లికి, బేగంపేట స్టేషన్కి లింగంపల్లి స్టేషన్కి మధ్యలో 1 బఫర్ టైం అయితే పెట్టారు. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:10 అయితే అయ్యింది. బేగంపేటకి వచ్చాం, ఆగింది మన ట్రైన్, బయలుదేరిపోతున్నాం. హైదరాబాద్ సిటీలో మన గౌతమి ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ ఇది. వెల్కమ్ టు లింగంపల్లి. లింగంపల్లి స్టేషన్ కోడ్ LPI. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:40 అయితే అయ్యింది. 6:05 రావాల్సిన ట్రైన్ ఈ టైంకి అయితే వచ్చింది. గైస్, మన గౌతమి ఎక్స్ప్రెస్లో అయితే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ దాకా అయితే వచ్చేసాం. ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే అంతా బాగానే ఉంది. వాష్రూమ్ అయితే నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో అందుకే నేను ఆ రిస్క్ అయితే తీసుకోలేదు. కొన్ని లక్షలాది మందికి ఈ ట్రైన్ అంటే ఒక ఎమోషన్, ఎందుకో తెలుసా? చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అయ్యి ఉంటారు ఈ ట్రైన్తో. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లింగంపల్లి.